Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో కూర్చొని నరసాపురంలో పోటీకి సై అంటున్న రఘు రామ. మధ్యంతర ఎన్నికలు 2023లో వచ్చినా ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్నట్లు వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా లేదా 2023లో ఎన్నికలు జరిగినా రెడీ అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇదంతా ఎక్కడ కూర్చుని ఛాలెంజ్ చేశారంటే ఢిల్లీలో కూర్చుని. వైసీపీ తరఫున గెలిచిన తరువాత జగన్మోహన్ రెడ్డితో ఎక్కడో విభేదాలు మొదలై బాగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే విభేదాలు బాగా పెరిగిపోయాయో నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు నేతల నుండి నిరసనలు ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో నియోజకవర్గంలో తిరిగితే ఏమవుతుందో అన్న భయంతో నరసాపురంలో తిరగడమే మానేశారు. ఎక్కువ కాలం ఢిల్లీలోనే కూర్చుంటున్నారు. ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చి వెళ్ళిపోతారంతే. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడే సిఐడి అధికారులు విచారణకు విజయవాడ తీసుకెళ్లిన తర్వాత నుండి హైదరాబాద్ రావడం కూడా మానేశారు. ఇలాంటి నేపథ్యంలో నరసాపురంలో మళ్ళీ పోటీకి రెడీ అంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. కేసులు విచారణకు భయపడి ఎక్కడో ఢిల్లీలో కూర్చుని 24 గంటలు 365 రోజులు జగన్ను టార్గెట్ చేస్తున్నారే కానీ ఆ చెప్పేదేదో నియోజకవర్గానికి వచ్చి చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గంలో తిరగడానికి భయపడుతున్న తిరుగుబాటు ఎంపీ ఇక ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలరు? ఎన్నికలలో పోటీ చేయాలంటే కనీసం 4 రోజులు నియోజకవర్గంలోనే ఉండాలి కదా. నామినేషన్ దాఖలకు ముందు తర్వాత కూడా నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం చేసుకోవాలి. ప్రచారం చేయాలంటే రోజు ఎంతో మందిని వ్యక్తిగతంగా కలవాల్సి ఉంటుంది. మరప్పుడు ఎక్కడైనా సమస్య వచ్చి కేసులు పెట్టి విచారణకు అదుపులోకి తీసుకుంటే ఏం చేస్తారు? పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చని మళ్ళీ ఎంపీఏ చెబుతున్నారు. ఇన్ని వైరుధ్యాల మధ్య 2023లో ఎన్నికలకు రెడీ అని ప్రకటించడమే విచిత్రంగా ఉంది. బహుశా ఢిల్లీలో కూర్చునే నామినేషన్ దాఖలు చేసి అక్కడి నుంచే ప్రచారం చేస్తారేమో. మొత్తానికి గెలుపోటములను పక్కన పెట్టేస్తే వచ్చే ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ ఎన్నిక మాత్రం సంచలనాలకు కేంద్ర బిందువు అవడం ఖాయమనే అనిపిస్తోంది.